వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవ యాత్ర పేరిట విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధన కోసం మరో పోరాటాన్ని చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఆలోచనతో 11 రోజుల పాటు అనకాపల్లి నుండి భీముల వరకు దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినటువంటి సందర్భం మీరు అందరూ చూశారు. దీన్ని ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యం అందించినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సాగినటువంటి ఈ పాదయాత్ర దాదాపు 8 నియోజకవర్గాల్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 62 డివిజన్స్ ద్వారా పూర్వపు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు ఈ ప్రాంతాల ద్వారా ఈ పాదయాత్ర కొనసాగడం, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మేము చేపట్టినటువంటి ఈ పోరాటానికి పూర్తి మద్దతుని ఈ ప్రాంత ప్రజలు తెలియజేయడం, ఈ ప్రాంతానికి రైల్వే జోన్ తాలూకా ఆవశ్యకతని మేము తెలియజెప్పడం, వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావడం, ఈ పోరాటం మరింత ఉధృతం చేయాలని చెప్పి వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన తప్పకుండా ఇంకా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో చేపట్టినటువంటి ఆమర నిరాదీక్ష కానీ, అనేక సందర్భాల్లో చేపట్టినటువంటి ధర్నాలు కానీ, రైలు రోకోలు కానీ, మనం చేపట్టినటువంటి పాదయాత్ర కానీ ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయగలిగామన్నటువంటి ఆలోచన కలిగింది. మరి ఈ పోరాటానికి మద్దతు తెలిపినటువంటి వామపక్ష పార్టీలు, లోక్సత్తా, అలాగే ట్రేడ్ యూనియన్స్ అయినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఎన్నో ప్రజా సంఘాలు, ఎన్నో వెల్ఫేర్ అసోసియేషన్సు, కాలనీ అసోసియేషన్సు, బార్ అసోసియేషన్సు, పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్క సోదరులకి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. గారు విశాఖపట్నం ఇచ్చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి ముఖద్వారమైనటువంటి అనకాపల్లి ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు విచ్చేసి ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము చేసినటువంటి పాదయాత్రలో మాకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనల్లో చాలామంది సోదరులు కొన్ని విషయాలు లేవనెత్తినప్పుడు మాకే కొన్ని ఆలోచనలు కలిగినాయి. కొంతమంది సోదరులు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30-40 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల్లో విశాఖపట్నం ఇచ్చేస్తుంటారు, విశాఖపట్నానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మాకైతే ఏమీ కనబడలేదు అన్నటువంటి మాట చెప్పారు. అందుకని మేము కూడా అనేక ప్రసంగాల్లో చెప్పాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ విశాఖపట్నాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు తప్ప, ఆ ముఖ్యమంత్రి గారు మాత్రం విశాఖపట్నానికి ఏ రకంగా ఉపయోగపడలేదు అన్నటువంటి ఆలోచన మా అందరికి కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. ఈరోజు మొన్న అనకాపల్లి వస్తే తుంపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు, సంక్షేమ కార్యక్రమాల కోసం మాట్లాడరు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడరు, చట్టంలో పెట్టినటువంటి రైల్వే జోన్ అంశం మీద ఆయన మాట్లాడరు. అరే మీ సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే నిన్న పేపర్లో చూసి ఆశ్చర్యం వేసింది. అనకాపల్లిలో ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పేరు చెప్పిన తర్వాత ఆశ్చర్యం కలిగింది.
మహాప్రస్థానం అని చెప్పి ఎవరన్నా హాస్పిటల్లో చచ్చిపోతే చనిపోయినటువంటి ఆ శవాన్ని మహాప్రస్థానం అనేటువంటి ఒక వాహనం ద్వారా వాళ్ళ ఇంటికి చేరుస్తారట. బ్రతుకున్నటువంటి కుటుంబాలకి, బ్రతుకున్నటువంటి పేదవాడికి, బ్రతుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, వెనకబడినటువంటి ప్రాంతాలకి మీరు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించండంటే ఎప్పుడో ప్రాణం పోయిన తర్వాత మీరు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం, మీ మహాప్రస్థానం దేనికి ఉపయోగపడుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతం తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి వేలాది మంది రైతాంగం, వారికి డబ్బులు చెల్లించక, కార్మికులకు వేతనాలు చెల్లించక 2 సంవత్సరాలుగా ఈరోజు ఈ చక్కెర కర్మాగారం పనిచేయకుండా ఆ ప్రాంత ప్రజల తాలూకా, రైతుల తాలూకా జీవితాలతో ఆడుకున్నటువంటి మీరు ఈరోజు అనేక సందర్భాల్లో విశాఖపట్నం వచ్చి దేనికి ఏం మాట్లాడుతూ ఉన్నారని అడుగుతున్నాం. సింహాచలం వస్తారు, భూ సమస్య మీద మాట్లాడరు. ఈరోజు మొన్న భీముల్లో ఆఖరి రోజు మా బహిరంగ సభలో వేలాది మంది జూట్ కార్మికులు, తారకొలస చిట్టివలస జూట్ మిల్కి సంబంధించినటువంటి వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడిపోతే స్వయంగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు అక్కడ స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నారు. 6,000 మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడినారు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు ఏమంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ అందాలని, విశాఖపట్నంలో ఉన్నటువంటి 5-స్టార్ హోటల్స్ని ఆ హోటల్స్లో సమావేశాలు పెట్టుకోవడానికి విశాఖపట్నాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏ రోజు విశాఖపట్నానికి, విశాఖపట్నం ప్రాంతానికి, మరి ముఖ్యంగా వెనకబడినటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారని అడుగుతున్నాం. పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మొన్న యాత్ర చేస్తుంటే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, మీరు యాత్ర చేయాల్సింది ఈ గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మీ అందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా, గత సంవత్సరం సెప్టెంబర్లో ఇదే అవంతి శ్రీనివాస్ గారు రైల్వే జోన్ ఇవ్వకపోతే నేను అసలు పార్లమెంట్లో అడుగు పెట్టనన్నటువంటి మాట మీ అందరికీ గుర్తుందా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు అంటారు వెంకయ్యనాయుడు గారు నా చెవిలో చెప్పారు 2019లోపు రైల్వే జోన్ ఇచ్చేస్తామన్నారు, అందుకనే పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాను అంటూ మాట్లాడుతున్నారు. ఆయనకి విశాఖపట్నం గల్లీలాగే కనబడుతుంది. హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి జీవనం కోసం, బ్రతుకు తెరుగు కోసం, వ్యాపారాల కోసం వచ్చినటువంటి వ్యక్తి విశాఖపట్నం గల్లీలాగే కనబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు, ఆయన విజయవాడకి ఇవ్వాలని చెప్పి కోరుతారు, గుంటూరుకి ఇవ్వాలని చెప్పి కోరుతారు. గల్లా జయదేవ్ గారు ముందు మా గుంటూరుకి ఇవ్వండి, తర్వాత విశాఖపట్నానికి రైల్వే జోన్ మార్చుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతారు. అందుకనే మొన్న చెప్పాం, ఇంకా ఈ ప్రాంతం ఎంగిలి మెతుకులు తినేటువంటి పరిస్థితుల్లో లేదు, మీరు పడేసేటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఈరోజు ఎవరు ఆరాటపడట్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాం. ఈ ప్రాంత ప్రజల హక్కు అయినటువంటి రైల్వే జోన్ని పోరాటం ద్వారా సాధించుకుంటామన్నటువంటి నమ్మకం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు చూసిన తర్వాత మాకందరూ కూడా కలిగింది. తప్పకుండా రానున్నటువంటి కాలంలో పోరాటం ద్వారా ఇది సాధించుకుంటామన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం మాకు ఈ పాదయాత్ర ద్వారా కలిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ ఎన్నికలు పెట్టి, కార్పొరేషన్ ఎన్నికలు దాదాపు 2007లో పెడితే మళ్ళీ 2017 వచ్చి 6వ సంవత్సరంలోకి ఈరోజు ఎన్నికలు లేకుండా ఎంత ఉంటే, మొన్న ముఖ్యమంత్రి గారు అంటారు 2019లో అన్ని కలిపి ఒకసారి పెడతానంటారు. అన్ని కలిపి పెట్టడానికి మీరు ఉండాలి కదా 2019లో. ఈరోజు మీరు, మీకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, స్థానిక సంస్థల మీద గౌరవం లేదు. ఈరోజు మీరు ఏమి చేయలేదు కాబట్టి, విశాఖపట్నానికి మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఈరోజు ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ విశాఖపట్నం ప్రాంత ప్రజలు తెలుసుకున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక సంస్థలు బలోపేతం చేయాలని చెప్పి చట్టాలు చెప్తా ఉంటే, రాజ్యాంగం చెప్తా ఉంటే కనీసం దానికి గౌరవం ఇవ్వకుండా ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భయపడి పారిపోయేటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద కూడా
న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. ఏదైతే ఈరోజు ఈ ఆత్మగౌరవ యాత్రకి ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుకి మీరు ఇచ్చినటువంటి సహకారానికి అందరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరొకసారి హృదయపూర్వకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు సహకారం కూడా అందించాలని, తప్పకుండా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి అనేక సందర్భాల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.